నీకు కేక్, కేక్ తినేవరకే ఫ్రెండ్, ఆ తర్వాత ఎనిమి. ఓకే. పిల్లలు పిచ్చాచల్లారా, మాట్లాడుకుంటూ రాలేరు? స్కూల్ పిల్లలు అంటారా మీరు? మొహాలు చూడు, ప్రాణాలు తోడేస్తున్నారు. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. ఏంజెల్లా ఉన్నావు. నీ పేరేంటి? నా పేరు అను. అనునా? ఏం చదువుతున్నావు? థర్డ్ స్టాండర్డ్. ఓ, ఏ స్కూలు? సెవెన్ వండర్ మెట్రిక్ ఇన్స్టిట్యూషన్. మళ్ళీ సిగ్నల్? అడుగడుగు సిగ్నల్ పెట్టినారా? తీసుకొచ్చి బండి గంటగా పెట్టించు. మాట్లాడకుండా ఉండలేరు? శని వెళ్ళారా? మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని కన్నారా లేక కొన్నారా? మీ వల్ల ఎక్కిన మొత్తం అంతా దిగిపోయింది. కర్మ ట్రాఫిక్ గోడతో సత్తా ఉంటే మీగా ఒకటి టెన్షన్ తో సచ్చేలాగా ఉన్నారు. హాయ్ బటర్ఫ్లై. నీకు బటర్ఫ్లై అంటే ఇష్టమా? ఐ లవ్ బటర్ఫ్లైస్. అది దేవుడి ఒక్క అదిశయం. అది గొంగళి పురుగులా పుట్టి బటర్ఫ్లైగా మారిపోతుంది. బటర్ఫ్లైని ముట్టుకోకూడదు. దాని ఫెదర్స్ చాలా సెన్సిటివ్. అవి ఊడిపోతే పైకి ఎగరలేవు కదన్నా. అవును. బట్ నేను రమ్మంటే అది వస్తుంది. చూస్తారా? పిలు చూద్దాం. Hey butterfly, come on strawberry butterfly, come on, come on, come on, come on. నేను పిలువగానే వచ్చేసింది చూసారా? సూపర్ కదా. అన్ను, ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. థాంక్ యూ. అయ్యో, నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్. నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ కావాలి, నాకు కావాలి. నా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ కావాలి. ఏయ్, పడిపోతావు పడిపోతావు. దిగొద్దు దిగొద్దు. అక్కడే ఉండు, అక్కడే ఉండు ఉండు, నేనే తీసిస్తాను. ఎక్కడ పడింది? దొరికింది. సూపర్, ఇదిగో తీసుకో. థాంక్ యూ బ్రో. అరే, సిగ్నల్ పడింది. మళ్ళీ కలుద్దాం అను. Ah!
చాలా దారుణం ఉంటుంది. అంబులెన్స్ ఫోన్ చేయండి, పోతుంది. దయచేసి బాబాను బతికించండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఎలా ఉంది డాక్టర్? సారీ బ్రదర్, మేమేం చేయలేం, ప్రాణం పోయింది. బస్సులో వచ్చేటప్పుడు జారి కింద పడిపోయిందమ్మా. అయ్యో అను, నా చిట్టి తల్లి, ఇవాళ కదమ్మా బర్త్డే పార్టీ జరుపుకున్నావు. అను అను అను, రే రే చూడరా, రే చూడరా, కళ్ళు తెరి చూడరా. అను అను అను, మాట్లాడమ్మా, ఏదైనా మాట్లాడమ్మా. అను అయ్యో, నా బిడ్డను ఇలా పొట్టలోలా కట్టి పంపారే. అను అను అమ్మా, ఒకసారి నాతో మాట్లాడమ్మా. ఇలా చూడు, అమ్మని వచ్చాను, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. అను ఇలా చూడు, అమ్మా నాన్న ఇద్దరు ఇక్కడే ఉన్నాం, మాట్లాడమ్మా. అను ఇలా చూడు, ఎన్నిసార్లు అడుగుతున్నాను, అమ్మని వచ్చాను, ఓకే ఒక్కసారి మాట్లాడమ్మా, మాట్లాడు, మాట్లాడమ్మా, మాట్లాడవా, మాట్లాడవా, అది మాట్లాడమని చెప్పండి, అనుని మాట్లాడమనండి, అది చెప్పండి, అది. బటర్ఫ్లై చచ్చిపోయింది, నేనే చంపేశానా? లేదురా, ఈ రోజుతో దీని లైఫ్ ముగిసిపోయి ఈ బటర్ఫ్లై గాడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. అది తిరిగి వస్తుందా మమ్మీ? నువ్వు తలుచుకున్నప్పుడు ఇది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నీకొకటి చెప్పనా, దేవుడి క్రియేషన్ లో బటర్ఫ్లైకి మాత్రమే రెండు జన్మలు. అది తిరిగి వస్తుందా మమ్మీ? బటర్ఫ్లై గానే వస్తుంది. ఇలా చూడండి, అవర్ స్కూల్ ఇస్ అన్ ఇంటర్నేషనల్లీ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. మా స్కూల్లో ఎలాంటి సమస్యలు లేవు. ఆ స్టూడెంట్ ఏంటంటే మానసిక స్థితి సరిగ్గా లేదు. ఆ స్టూడెంట్ కి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు, అందువల్లే ఈ ప్రమాదం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, వాట్స్ దట్? స్కూల్ బాల్కనీ. ఆ స్టూడెంట్ అను రెండు సార్లు స్కూల్ బాల్కనీ నుంచి దూకడానికి ప్రయత్నించింది. ఇటువంటి ఆటిజం ఉన్న స్టూడెంట్ ని మా స్కూల్లో చేర్చుకోవడమే పెద్ద తప్పు అయిపోయింది. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రమాదానికి కారణం ఆ స్టూడెంట్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడమే. దేర్ ఇస్ నో మిస్టేక్ ఫ్రమ్ అవర్ సైడ్. ఐ హోప్ యు అండర్స్టాండ్. మరెందుకని సార్ జామీన్కి అప్లై చేశారు? నో మోర్ కమెంట్స్, థ్యాంక్ యూ.
ఈ కేసు విచారణ వాయిదా తేది నిర్ణయించకుండానే వాయిదా వేయడమైనది. మా స్కూల్ ప్రొడక్ట్ బేబీ అనుకి యంగ్ ఇంటర్నేషనల్ బ్రిలియంట్ అవార్డు వచ్చింది. Okay, sure. I request Anu's parents to come out to the stage, please. Sir, baby Anu, multi-talented student. ఈ స్కూల్ కి గౌరవం తెచ్చిన పాప. షీ ఇస్ ద ఫేస్ ఆఫ్ అవర్ స్కూల్. మన ఇతిహాసాల గురించి ఏ జరిగినా సరే వెంటనే సమాధానం చెప్తుంది. 300 సంవత్సరాల్లో ఏ డేట్ చెప్పినా ఆ రోజు ఏ వారమో విత్ ఇన్ సెకండ్స్ లో చెప్తుంది. అను, ఇన్నాళ్ళుగా ఎందుకు దాగుడు మూతలు? రా అను, నేను నీ ఫ్రెండ్నేగా. భయపడలేదమ్మా, అదోలా ఉండేది అంతే. రే శంకరా, టిక్కెట్లు దొరికేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. రే శంకరా, పవర్ స్టార్ సినిమాకి 2 టిక్కెట్లు కొన్నాను రా. వేలుంటే వస్తాలే. సినిమా అయిపోయాక మేము వచ్చేస్తాం, నువ్వెందుకు రావడం? ఇదిగో సినిమాకి వెళుతున్నాను, శుభ్రంగా ఇస్త్రీ చేసి పెట్టు, అర్థమైందా? నేను డ్రెస్ మార్చుకోవాలి, వెళ్ళి తలపోయి. నువ్వే వెయ్, నువ్వేరా? నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటున్నాను కదా. నువ్వే వెళ్ళి వెయ్. చెప్పిన మాట ఎప్పుడైనా వింటావు నువ్వు? వెళ్ళి వేరంటే చూసావుగా ఈ అన్నయ్య వాయిస్ పవర్ ఏంటో తెలుసుకోవాలమ్మా. నేను బాగా టైర్డ్ గా ఉన్నాను, దీన్ని తీసుకెళ్లి తాడు మీద ఆరై ఈలోగా నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. మొహం చూడు. ఏంటి బ్రో, అతను ఒత్తి కామెడీ పీస్ లో ఉన్నాడు. ఇక పైన నేను ఎప్పుడైనా రావచ్చా? తప్పకుండా రా. నువ్వు రావడం నేను ఎలా తెలుసుకోవడం? నువ్వు వచ్చేటప్పుడు టక్న లైట్లు ఆఫ్ చేస్తావా? అయ్యో, అది డెవిల్స్ బ్రో. ఐ యామ్ ఏంజెల్. అలా అయితే గాలి వీసి తలుపులు టప్టపా కొట్టుకుంటాయి. నువ్వు ఎక్కువ దెయ్యం సినిమాలు చూస్తావా బ్రో? ఏంటి? అయ్యో గోవింద గోవింద, ఎరా శరవణ, ఏం చేసావేంట్రా? ఏదో గుడ్డకాలం వాసన అక్కడ వరకు వచ్చింది. అవును, ఇస్త్రీ చేసావు లేదా? చేశాను చేశాను. నిజం చెప్పు, సినిమాకి టైం అవుతోంది. కరెక్ట్ గా చేశానన్నా? నువ్వు తప్పు చేసి కూడా కరెక్ట్ గా చేశానంటావు. కరెక్ట్ గా చేశాను. నువ్వు ఏంట్రా, నువ్వేం చేసావు చూస్తాను. ఏంట్రా నువ్వు చేసిన పని? ఏంట్రా ఏంటి అన్నా?
నువ్వేమో ఆశగాని అభిమాన హీరో సినిమాకి వెళ్లాలన్నావు, నేను అనుకోకుండా సారీ అన్నా. నేను నా అభిమాన హీరో సినిమాకి వెళ్తున్నానని సాక్షాత్ ఆ హీరో ఫోటోనే నా బరిని మీద అతికిచ్చి ఇచ్చావా? ఎలా రా, ఏ అన్నయ్య మీద నీకెంత అభిమానం? బనీను ముందు హీరో, వెనక హీరో. ఈ బనీని వేసుకునే నేను మాత్రం జీరో. ఈ హీరో అంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం రా. నీకు ఒకటి తెలుసా, నేను ఒక మంచి కవిత రాసి పెట్టాను నా అభిమాన హీరో మీద, వింటావా? చెప్పు. నేనెంతో కష్టపడి రాశాను. తారల్లో తార, ధ్రువ తార, ఆ ధ్రువ తారే నా అభిమాన తార, పవర్ స్టార్. నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వు నా బంగారు కొండవరా. నేను నా డార్లింగ్ సినిమాకి వెళ్ళి వచ్చి కథ చెప్తాము, అంతవరకు నువ్వు ఇంట్లోనే ఉండు. ఏంటి ఇదిగో వచ్చేస్తానన్న మీనాకుట్టి. అదేంట్రా, నువ్వు చేసింది మంచి పనే కదా, దానికి ఎందుకు రా మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తున్నావు? అవును, నువ్వు నన్నే ఎందుకని కలవాలనుకున్నావు? నేనొక్కదాన్నే ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేయలేను కదా, సో నీ ద్వారా ఐఎమ్ గోయింగ్ టు బి జాలీ జాలీ. నాకు తెలిసి దెయ్యం సినిమా చూడ్డానికి వచ్చిన మొదటి దెయ్యం అంటావా? అలా అనలేదు. అయినా దెయ్యాలు చూసి మనుషులు ఇంతగా భయపడకూడదు. మనిషి కన్నా దెయ్యం అంత భయంకరంగా ఉంటుందా ఏంటి? అవును, మీలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసి కంప్యూటర్లో రివర్సులు వింటేనే అర్థమవుతుందని ఆ డిసెసర్ చెప్పారు. ఆ కంప్యూటర్ మాయగాడ్లు ఓవర్గా బిల్డప్ ఇస్తున్నారు, అందులో సగానికి పైన డూపే. బ్రదర్, నేనే ఇంట్లో ఉన్న భూతానికి భయపడి ఇక్కడికి వచ్చి దయ్యం సినిమా చూస్తున్నా, ఇక్కడ నీ వాలకం చూస్తుంటే టూ బాత్రూమ్ కే వచ్చేలా ఉంది బ్రదర్. సరే సరే, మీరు భయపడకండి, సినిమా చూడండి, సినిమా చూడండి. నేను బయటకి వెళ్ళిపోతాను. నేను వెళ్తాను, నేను వెళ్తాను, నేను వెళ్తాను, నేను వెళ్తాను. వెళ్ళాంటే ఆశ్చర్యం పర్వాలేదులా ఉంది. ఐ న్యూ You will come. జూలై 2తో నీ పీరియడ్ ఎండ్. భూమి మీద నువ్వు ఉండలేవు. నీ టార్గెట్ ని చేరుకోవడానికి నువ్వు పోరాడుతున్నావు. బట్ ఐ వోంట్ అలౌ ఇట్. నా కోరిక నెరవేరకుండా నీ కోరిక నెరవేరదు మై డాల్. నువ్వు నా మీడియా పవర్ గా మారాలి, నువ్వు నా మీడియాలో అరెస్ట్ అవ్వాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ కోరిక నేను నెరవేరుస్తాను. నీకున్న సోల్ పవర్ నాకు తోడైతే ఎవరికి సిట్ బ్యాంక్ నెంబర్ కావాలి, షేర్ మార్కెట్ ని ఎప్పుడు పెంచాలి దించాలి, ఎలక్షన్ ఫినిషింగ్ లో ఎవరికి ఎప్పుడు ఏం కావాలో, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. నా మాట కాదని నా కూతురు గైడెన్స్ ని మీరి ఆ శంకర్ నీకు హెల్ప్ చేయలేడు. తర్వాత నువ్వు అన్సాటిస్ఫైడ్ సోల్ గానే వెళ్ళిపోవాలి. సో యూ డిసైడ్. నన్ను లొంగ తీసుకోవాలని చూస్తావా? యు ఆర్ వెరీ బ్యాడ్. ఏ ఇడియట్, నీ బ్లాక్ మ్యాజిక్ వెపన్స్ ని నా మీద ప్రయోగించు. దెయ్యాలు పిశాచాలకు భయపడే వాళ్ళు ఉంటారే, వాళ్ళ మీద ప్రయోగించు. నీలాంటి సోల్స్ ఎన్నిటినో నా ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేశాను, నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలీదా? ఇవాళ ఒక న్యూస్ వచ్చింది, 19 మంది పిల్లలు స్కూల్ బస్ యాక్సిడెంట్ లో పోయారట. దీనికి అంతే అక్కడ. ఎంతమంది ఆదికేశవులు, ఎంతమంది శాంతులు, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది తాతలు మతి చెల్లించి అల్లాడుతున్నారు. దీన్ని నిలదీసేవాళ్ళు ఎవరు శంకర్? ఎవరో ఒకరు ఉండాలి కదా. ప్రతి స్కూల్లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. విక్రమ్ చంద్ కు విధించబోయే శిక్ష స్కూల్ యాజమాన్యాన్ని, తల్లిదండ్రుల్ని బాధ్యత గల వాళ్ళుగా మార్చాలి.
అతనికి ఉరిశిక్ష వేసినా కూడా నా పాప తిరిగి రాదని నాకు తెలుసు, బాగా తెలుసు. కానీ వాడికి పడబోయే శిక్ష అందరికీ కనువిప్పు కలిగించాలి, అందుకే ఈ పోరాటం. లేదంటే ఇవన్నీ వదిలేసి ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నేను తను చనిపోయి ఉండేవాడు. ఆ డిసోజ నన్ను తన మీడియంలో బంధించి నన్ను శుత్రశక్తిగా మార్చాలని ట్రై చేస్తున్నాడు. ఆయన అంత క్రూరుడా? నేనెందుకు వచ్చానో చెప్పాల్సిన టైం వచ్చేసింది బ్రో. డాడీని మమ్మీని చూసావు కదా, ఎలా ఉండేవాళ్ళో తెలుసా? నేనున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది మా ఇల్లు, ఇప్పుడు సోకంతో మునిగిపోయింది. ఈ సొసైటీ నా విషయాన్ని వన్ డే న్యూస్ గానే చూసింది. బట్ మా పెయిన్ అన్నట్టు అను, నువ్వెందుకు మీ అమ్మానాన్ని కనిపించకూడదు? వాళ్ళ కొంచెం ఓదార్పుగా ఉంటుంది కదా. ఇంకోసారి నేను విడిపోతే మా అమ్మ నాన్న తట్టుకోలేరు బ్రో. జూలై 2 నేను చనిపోయిన రోజు, ఆ రోజుతో నేను వెళ్ళిపోతాను. దానికి కారణమైన ఒకడు నేరం చేశాడని కొంచెం కూడా బాధపడలేదు. మా నాన్నని యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు ఆ విక్రమ్ చాంత్. అప్పుడే నేను ఆత్మగా బయటకొచ్చాను. వాడు తప్పించుకున్నాడు, వాడికి శిక్ష పడద్దా బ్రో? కరస్పాండెంట్ విక్రమ్ చందో, ఆ డిసోజా నెక్స్ట్ మూవ్ తీసుకునే లోక నేనేదో ఒకటి చెయ్యాలి. మా నాన్న బతికున్నంత వరకు ఈ కేసు వదిలిపెట్టడు, మా నాన్నని ప్రాణాలతో బతకనివ్వడు. ఆ కరస్పాండెంట్ విక్రమ్ చంద్, వాడిని ఎందుకు నేను శిక్షించకూడదు? నాకు ఒక మనిషి శక్తి హెల్ప్ కావాలి, అది దొరికితేనే నేను ఏవైనా వాడిని చేయగలను. ఆ శక్తి నువ్వు, నన్ను అర్థం చేసుకున్న నువ్వు. నువ్వు హెల్ప్ చేస్తేనే నేను అనుకుంది సాధించగలను. నాకు తోడుగా ఉంటావా బ్రో? అను, అను, నువ్వు చెప్పినట్టుగానే ఈ స్కూల్ లోపలికి వచ్చేసాం. నెక్స్ట్ ఆ విక్రమ్ చందని ఏం చేయబోతున్నావు? ఆ విక్రమ్ చందు తన సేఫ్టీ కోసం ఒక కాపలా యంత్రంతో వచ్చాడు, సో నేనిప్పుడు వాడి దగ్గరికి వెళ్ళలేను. సరే వదిలే, ఒక బస్ తీసుకుని డైరెక్ట్ గా వాడి మీదకి ఎక్కించి చంపేద్దాం. నో, ఈ స్కూల్ నాకు దేవాలయం లాంటిది, ఎలాంటి పాపాలు ఇక్కడ జరగకూడదు. అది వీలేదు, ఇది కుదరదా? అయితే ఏం చేద్దాం నువ్వే చెప్పు. దేవుడు ఒకరిని ఎక్కువ కష్టాలు పెడుతున్నాడంటే త్వరలోనే అతనికి మంచి చేస్తాడు అని అర్థం. నీకివన్నీ అర్థం చేసుకోవడానికి వయసు చాలదు బ్రో. జూలై 2 నా టైం అయిపోతుందని ఆ విక్రమ్ చంద్రు కరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చి వదిలేడు కదా, సో దేవుడు మనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ స్కూల్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉంది. మిమ్మల్ని నమ్ముకుని యూకే నుంచి వచ్చాను. ఈ స్కూల్ బస్ కాలిపోవడం చూశాక ఇన్నాళ్ళు ఏమీ చేయకుండా ఉన్న ఆత్మ విజృంభించిందేమోనని అనిపిస్తోంది. మీరేం చేయబోతున్నారు? నేను అడిగిన 5 కోట్లు ట్రాన్స్ఫర్ అవగానే ఈరోజే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక అమానుష శక్తి బెదిరింపులకి భయపడి సముద్రాలు దాటి పారిపోయి నిన్ను ఇక్కడికి రప్పించానంటే ఊరికే కాదు, నీకు నేను మాటిచ్చినట్టు నీ ప్రాణాలను నేను కాపాడతాను. అది అది ఆ ఆత్మ ఎవరిది సార్? మీ స్కూల్ బస్ నుంచి జారిపడి చనిపోయిన అనుదే ఆ ఆత్మ. మీ స్కూల్లో డ్రైవర్గా చేరిన శివశంకరే ఆ అనుకి ఆయుధం. అయితే ఆ శంకర్ని ఇప్పుడే లేపేస్తాను.
అను ఆత్మవాడితో ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు. దాని గురించి నాకు బాగా తెలుసు. అది నిన్ను సంతోషంగా ఆశీర్వదించే దేవత కాదు, నీ ప్రాణం తీయడం కోసం అంతులేని ఆవేశంతో నీ చుట్టూ తిరుగుతున్న రక్త పిశాచి. ఆ అను ఓ మానవ శక్తి తోడు దొరకనందువల్లే ఆలస్యమైంది. ఇప్పుడు అది దొరికింది. దాని టార్గెట్ నువ్వు. వెరీ క్లోజ్లీ షీఈస్ మూవింగ్ టు కిల్ యూ. నేనిచ్చిన రక్షణ యంత్రం నీ మెళ్ళో వేసుకున్నావే, దాన్ని తీసి. ఇవాళ ఈ రక్షణ యంత్రం నాకు అవసరం. ఆ ఆదికేశం నువ్వు చూసుకో. శంకర్ని అనుని నేను చూసుకుంటాను. దాన్ని బంధించి నీకు తెలియజేసే వరకు నువ్వు స్కూల్లోనే ఉండాలి. ఈ స్కూలే నీకు రక్షా కవచం. ఇక్కడున్నంత వరకు అది నిన్ను ఏమీ చేయలేదు. దిగులు పడకు. రేపు జూలై 2 తెల్లారేసరికి దాని ఆట కట్టిస్తాను. వాడికి చావు దగ్గర పడింది. అనవసరంగా వాడిని కాపాడద్దు. ఏ పిల్ల పిశాచి, నన్ను మీరి నువ్వేం చేయగలవు? ఇక నువ్వు ఈ భూమి మీద సంచరించేది ఒక్కరోజే. యు కాంట్ డూ ఎనీథింగ్. నిన్ను నా బానిసను చేసి ఆడిస్తా. ఈ భూమి మీద నుంచి వెళ్ళేలోగా వాణ్ణి నేను చంపేస్తాను. నీ వల్లైతే అడ్డుకొని చూడు. విక్రమ్ వాళ్ళ స్కూల్లో ఉన్నంత వరకు నువ్వు అతన్ని ఏమీ చేయవని నాకు తెలుసు. ఎందుకంటే ఈ స్కూల్ నీకు దేవాలయం లాంటిది. అతను నేను చెప్పేంత వరకు స్కూల్ వదిలిపెట్టి బయటికి రాడు. వస్తాడు, త్వరలోనే వస్తాడు. ఆ విక్రమ్ చంద్ మరణం జరిగి తీరుతుంది. హలో సార్, నేను స్కూల్ నుంచి బయటికి రావచ్చా? ధైర్యంగా బయటికి రావచ్చు. ఓకే సార్. తో నీ కథ ముగిసినట్టేరా? శంకర్, గేమ్ ఓవర్ శంకర్. గొడవల్లో వీడిని కట్టిపడేసి తర్వాత నన్ను ఫాలో అవ్వండి. తీసుకుపోండి వీడిని. వెల్కమ్ మై డియర్ ఏంజెల్, ఇవాళే నీకు చివరి రోజు. ఎవరా మీరంతా? బయటికి వెళ్ళండి, వెళ్ళండి బయటికి. రే బయటికెళ్ళు, బయటికెళ్ళు. ఇక నువ్వు నన్నేం చేయలేవురా. ఇంతటితో నీ చాప్టర్ క్లోజ్.
వెళ్ళు, బెదిరించాలని వచ్చావా? రే పాపిస్టి వెదవల్లారా, ఆడవాళ్ళమే చేసేసుకుంటున్నారు, మీరు అసలు మగాళ్ళనే. అవునరా, మగాండే. నీ శరీరాన్ని కాల్చేస్తున్నాను, నా మీడియాలో నిన్ను బంధిస్తున్నాను, రేపు సూర్యోదయం లోగా నిన్ను నా బానిసని చేసుకుంటాను. నా మీడియా పవర్ కి నువ్వు మారక తప్పదు. మా మమ్మీ డాడీని కాపాడాలి ప్లీజ్, వదలండి. అగ్నివలయాన్ని దాటి నువ్వు బయటికి రావడం అసంభవం, నువ్వు నాకు లొంగాల్సిందే. జియోసి విలోసి విలోసి జియో. అను అను చుక్కల్లో ఒక చుక్కలాగా నేనుంటాను, నువ్వు నన్ను తలుచుకున్నప్పుడు నేను కళ్ళార్తూ ఉంటాను. బాయ్ బ్రో.